హలో హెల్దీ పీపుల్. వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో హఠాత్తుగా ఇన్ని రోజులు ఆఫీసులో డెస్క్కు అలవాటు పడి ఉన్నట్టుండి ఇప్పుడు సహోద్యోగులు స్నేహితులు పక్కన లేకుండా ఇంట్లో ఒంటరిగా కూర్చొని పనిచేయడం కష్టంగా అనిపించవచ్చు. కొన్ని అనారోగ్య అలవాట్లకు కూడా ఇది దారితీయవచ్చు. అలాంటప్పుడే ఈ 5 చిట్కాలు మీకోసం. 1. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను అలవాటు చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఉదయం త్వరగా తయారై ఆఫీస్కి వెళ్లడానికి ప్లాన్ చేయనవసరం లేదు. దానివల్ల ప్రశాంతంగా నిద్ర కొంచెం ఎక్కువ పోయినా పర్వాలేదు. అలారం మోతకు బలవంతంగా నిద్ర లేవక్కర్లేదు. అలా అని పని మొదలు పెట్టడానికి 10 నిమిషాల ముందు నిద్ర లేవడం మానుకోండి. దాని బదులు ఆరోగ్యంగా రోజు మొదలు పెట్టడానికి ఒక టైం టేబుల్ సెట్ చేయండి. మరియు లాగిన్ అవ్వడానికి ముందు ఉదయం సిద్ధంగా ఉండడానికి మీకు మీరు సమయం ఇవ్వండి. సరైన స్లీపింగ్ షెడ్యూల్ను ఇంటి నుండి పనిచేసేటప్పుడు కూడా పాటించండి. 2. ఆహార దినచర్యను ప్లాన్ చేసుకోండి. ఆహారం మరియు స్నాక్స్ లిమిట్ లేకుండా తినటం వల్ల ఇంటి నుండి పనిచేసేటప్పుడు చెడు ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది. అలాగే రోజంతా ఇంట్లోనే ఉండడం వల్ల స్నాక్స్ ఎక్కువగా తినాలనిపించవచ్చు. అయినా కూడా సరైన సమయానికి మితాహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన స్నాక్స్ ని తినడం అలవాటు చేసుకోండి. స్నాక్స్ తినడంలో తప్పేమీ లేదు. కానీ అనారోగ్యకరమైన బంగాళదుంప చిప్లను తినడం మానేసి దానికి బదులుగా కొన్ని పండ్లు లేదా గింజలను స్నాక్స్ లాగా పెట్టుకోండి. మీరు ఆఫీసులోకి వెళుతున్నట్లుగా అనుకుని మీ భోజనాన్ని ప్లాన్ చేసుకోండి. 3. మీ రోజును ఖచ్చితంగా షెడ్యూల్ చేయండి. ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నాం కాబట్టి ఒక ప్రణాళిక అవసరం లేదు అనుకోకండి. ఉదయం మనసులో షెడ్యూల్ లేకుండా మేల్కొలపడం చాలా వరకు ఆందోళన, ఒత్తిడి మరియు పనితీరుపై భావాలకు దారితీస్తుంది. రోజంతా మీకోసం సాధారణ షెడ్యూల్ సృష్టించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం మీ ఉత్పాదకతకు సహాయపడుతుంది, ఒక విషయంలోనే మునిగిపోకుండా నిరోధిస్తుంది మరియు మీ రోజుపై మరింత నియంత్రణలో ఉండడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 4. మీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. మనం రోజులో ఎక్కువ భాగం ల్యాప్టాప్లు, ఫోన్లు లేదా ఐప్యాడ్లలో గడుపుతాము. రోజంతా స్క్రీన్ ముందు పనిచేసిన తరువాత చాలామంది నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడటం లేదా సోషల్ మీడియాలో గంటలు గంటలు గడపడం ద్వారా స్ట్రెస్కు డిస్కనెక్ట్ అవుతారు. రోజంతా స్క్రీన్ లైట్లను చూడటం మన కంటి చూపును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుండడమే కాకుండా ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటు. నడక కోసం వెళ్లడం, యోగా మరియు ధ్యానాన్ని అభ్యసించడం లేదా కొన్ని ఇంటి పనులు చేయడం వర్క్ ఫ్రం హోమ్ సమయంలో స్క్రీన్ టైం లిమిట్ చేయడానికి మంచి మార్గాలు. 5. మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి శ్రద్ధ వహించండి. వర్క్ ఫ్రం హోమ్ సమయంలో మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడం కొంచెం కష్టమనిపిస్తుంది. మన శరీర అవసరాల గురించి తెలుసుకోవడం మరియు అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ 5 చిట్కాలు వర్క్ ఫ్రం హోమ్ సమయంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ఆరోగ్యంగా ఉంటేనే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలం. ఎల్లప్పుడూ సరైన జీవన శైలిని ఎంచుకుని ఆరోగ్యంగా ఉందాం. గమనిక: ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు.